మిత్రులారా, ఈరోజు మనము మలేరియా వ్యాధి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి మనం ఏం సహాయం చేయగలము, ఎలా వైద్యం చేయగలము, తద్వారా జాతీయ మలేరియా నివారణ కార్యక్రమంలో ఎట్లాగా పాలు పంచుకుందాం, ఈ విషయాలని తెలుసుకుందాం. ఈ మలేరియా అనే జబ్బు గురించి ముందుకు తెలుసుకోవాలంటే మలేరియా అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ముందర మలేరియా అంటే చెడ్డ గాలి లేదా చెడుగాలి, చెడుగాలి నుంచి వ్యాప్తి చెందే జ్వరం కాబట్టి దీన్ని మలేరియా అన్నారు. ఇది చెడుగాలి నుంచి వస్తుందా కానే కాదు, కుళ్ళిపోయిన పదార్థాలు అన్నీ ఉండి ఒక నీటి గుంటలో ఏర్పడితే ఒక దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన ఉన్న నీళ్ళలో దోమలు బాగా పెరుగుతాయి. ఆ దోమల్లో మలేరియా పరాన్నజీవులు ఒకవేళ ఉంటే ఆ దోమలు మనిషిని కుడితే అప్పుడు మనిషికి మలేరియా జబ్బు వస్తుందన్నమాట. అందుకని ఈ జబ్బు పేరు మలేరియా అని పేరు పెట్టారు. దీని కొంచెం చరిత్రలోకి కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే, ఒక ఫ్రెంచ్ దేశస్థుడు, ఒక డాక్టర్ లావెరాన్ అనే ఆయన మొట్టమొదటిసారిగా అల్జీరియాలో ఈ మలేరియా పరాన్నజీవిని కనుక్కున్నాడు మనిషి రక్తంలో. ఆ తర్వాత భారతదేశంలో రొనాల్డ్ రాస్ అనే ఒక శాస్త్రవేత్త, ఒక డాక్టరు సికింద్రాబాద్లో ఖచ్చితంగా దోమ ద్వారానే ఈ మలేరియా వ్యాధి వస్తుంది అని కనుక్కున్నారు. ఇప్పటికీ కూడా సికింద్రాబాద్లో రొనాల్డ్ రాస్ పనిచేసిన ఆ భవనము, ఆ బిల్డింగ్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అదొక మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తున్నారు తొందరలో. ఈ మలేరియా వ్యాధి 4 రకాలైన సూక్ష్మజీవులతో వస్తుంది. సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్ అంటారన్నమాట. పారాసైట్స్ అంటే పరాన్నజీవులు. ఈ మలేరియా వ్యాధిని కలుగజేసేది ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి. ఈ ప్లాస్మోడియం అనే పరాన్నజీవి 4 స్పీషీస్లో ఉంది. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరం, ప్లాస్మోడియం ఓవేల్, ప్లాస్మోడియం మలేరియే. ఈ 4 పరాన్నజీవుల ద్వారా మనిషిలో మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. మనిషిలో మాత్రమే మలేరియా ఉంటుందా? కాదు, జంతువుల్లో ఉంటుంది, పక్షుల్లో కూడా ఉంటుంది. జంతువుల నుంచి, పక్షుల నుంచి అయితే మలేరియా వ్యాధి మనుషులకి రాదు. ఒక రకానికి చెందిన కొన్ని కోతులలో కలుగజేసే మలేరియా వలన అప్పుడప్పుడు మనిషికి మలేరియా రావచ్చు. కాకపోతే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరము, ప్లాస్మోడియం ఓవేల్, ప్లాస్మోడియం మలేరియే అనే సూక్ష్మజీవులు, పరాన్నజీవులు కేవలం మనిషిలో మాత్రమే మలేరియా జబ్బును కలుగజేస్తాయి. దీని కొన్ని గణాంకాలు ఒకసారి పరిశీలిద్దాం. ఏటా కనీసం అంటే 500,000 మంది ఈ మలేరియా వ్యాధిని బడి చనిపోతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉష్ణమండల దేశాలైన అంటే భారతదేశం లాంటి దేశాల్లో ఈ మలేరియా వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది మలేరియా భారతదేశం లాంటి దేశాల్లో అంటే, 1 అపరిశుభ్రత, 2 శానిటేషన్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం, 3 డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం, 4 బీదరికం, పావర్టీ అంటారు. ఈ 4 కారణాల వల్ల మలేరియాని ఎంతగా నియంత్రణ చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా అన్ని ప్రోగ్రామ్స్లోనూ చుక్కెదురవుతోంది మనిషికి, శాస్త్రజ్ఞులకు కూడా. కొంచెం ఈ మలేరియా వ్యాధి గురించి కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం. ఆడ అనాఫిలస్ దోమ ఎప్పుడైతే ఈ పరాన్నజీవులను కలిగి ఉండి ఆ దోమ మనిషిని కుడితే ఆ దోమ కాటులో నుంచి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులు మనిషిలోకి వచ్చేస్తాయి. వాటిల్ని స్పోరోజోవైట్స్ అంటారు. ఈ స్పోరోజోవైట్స్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొద్ది రోజుల పాటు కాలేయంలో నివాసం ఏర్పరచుకుంటాయి. కొద్ది రోజులు కాలేయంలో నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఈ స్పోరోజోవైట్స్ మీరోజోవైట్స్ లాగా మారిపోతాయి. ఈ మీరోజోవైట్స్లో కొన్ని ఏమో హిప్నోజోయిట్స్గా అయిపోతాయి, కొన్ని ఏమో ట్రోఫోజోయిట్స్గా మారిపోతాయి. ఈ ట్రోఫోజోయిట్స్ అనే పరాన్నజీవి పరిణామక్రమ దశ మనిషిలోని ఎర్ర రక్త కణాల్లోకి వచ్చేస్తుంది.
మనిషిలోని ఎర్రరక్త కణాల్లో ఈ ట్రోఫోజాయిట్ బాగా పెరుగుతుంది. బాగా పెరిగి ఎర్రరక్త కణంలో కణ విభజన బాగా జరిగి ఎర్రరక్త కణాన్ని నాశనం చేసేస్తుంది. ఇలాగా ఎక్కువగా ఎర్రరక్త కణాలు నాశనం అయిపోతే మనిషి అనీమియా అనే జబ్బుకు గురైపోతాడనమాట. ఇట్లాగా దోమకాటు నుంచి వచ్చిన స్పోరోజోయిట్ దశ నుంచి మనిషి ఎర్రరక్త కణంలో ట్రోఫోజాయిట్ దశలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా కొన్ని వేల రకాల ట్రోఫోజాయిట్లు మనిషిలోని ఎర్రరక్త కణాల్లో బాగా అభివృద్ధి చెంది జబ్బును కలగజేస్తాయి. ఆ తర్వాత ఈ వ్యాధికారక పరాన్నజీవులు కలిగి ఉన్న మనిషి నుంచి ఎప్పుడైనా ఆడ అనాఫిలస్ దోమ ఆహారం కోసం కుట్టింది అంటే మనిషి శరీరంలో ట్రోఫోజాయిట్స్ మాత్రమే కాకుండా గ్యామిటోసైట్స్ అనే దశ కూడా ఉంటుందన్నమాట. మేల్ గ్యామిటోసైట్ అని, ఫీమేల్ గ్యామిటోసైట్ అని. ఈ మేల్ గ్యామిటోసైట్, ఫీమేల్ గ్యామిటోసైట్ రెండింటినీ కూడా దోమ శరీరంలోకి వెళ్ళిపోతాయి. దోమ కుట్టినప్పుడు దోమ మనిషిని కుట్టి ఆ కాటు ద్వారా రక్తాన్ని పీల్చుకుంటుంది. ఆ రక్తాన్ని పీల్చుకుంటున్నప్పుడు ఈ గ్యామిటోసైట్స్ కూడా దోమ శరీరంలోకి వెళ్ళిపోతాయి. దోమ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు గ్యామిటోసైట్స్ ఫలదీకరణ చెందిన తర్వాత గ్యామీట్ ఫార్మ్ అయిపోతుందన్నమాట. ఆ తర్వాత దశలో మెల్లమెల్లగా ఇంకొన్ని పరిణామ దశలో అన్ని అభివృద్ధి చెందిన తర్వాత స్పోరోజోయిట్ దశకు చేరుతుంది. ఈ స్పోరోజోయిట్లు దోమ శరీరంలో సలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి. అంటే మనిషికి ఎలాగైతే లాలాజల గ్రంథులు ఉన్నాయో అట్లానే దోమలో కూడా లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ లాలాజల గ్రంథుల్లోకి ఈ దోమ శరీరంలో ఉండేవి స్పోరోజాయిట్స్ వెళ్ళి నివసిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆడ అనాఫిలస్ దోమ లాలాజల గ్రంథుల్లో ఈ స్పోరోజాయిట్స్ ఉంటాయో ఆడదోమ కుట్టినప్పుడు మనిషికి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులు వచ్చేస్తాయి. ఇది సూక్ష్మంగా మలేరియా వ్యాధి మనిషిలోనూ దోమలోనూ జరిగే పరిణామ దశ లేదా అభివృద్ధి చెందే దశలన్నమాట. ఎప్పుడైతే మనిషి శరీరంలో ఈ సూక్ష్మజీవులు వచ్చేస్తాయో అవి వెంటనే రకరకాల కణాలని ఆక్రమించుకుంటాయి. అలా ఆక్రమించుకునే కణాల్లో వివిధ దశల్లో ఉంటాయన్నమాట. ముందుగా చెప్పినట్లుగానే కాలేయంలో కొద్ది రోజులు ఉంటాయి, ఆ తర్వాత ఎర్రరక్త కణాల్లో కొద్ది రోజులు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ కాలేయంలో కొద్ది రోజులు ఉంటాయన్నమాట. కొన్ని రకాలైన సూక్ష్మజీవులు, అంటే ఉదాహరణకి ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే సూక్ష్మజీవి మనిషి మెదడును కూడా దెబ్బతీయగల సామర్థ్యం కలదన్నమాట. మనిషి మెదడును కూడా దెబ్బతీయగలదు అంటే సెరిబ్రల్ మలేరియా అనే వ్యాధి ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ ద్వారా వస్తుందన్నమాట. ఈ నాలుగు సూక్ష్మజీవులు మనిషిలో మలేరియా అనే జబ్బును కలుగజేస్తున్నాయి. మరి మనిషిలో ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు వచ్చిన తర్వాత ఈ వ్యాధి ఎన్ని దశల్లో ఉంటుంది? మామూలుగా అయితే మూడు దశల్లో ఉంటుంది అని చెప్తారు అందరూ కూడా. ఈ దశలు ఏంటి అంటే, మొట్టమొదటి దశలో మనిషి విపరీతమైన చలి జ్వరంతో బాధపడతాడు. ఎంత చలి పుడుతుంది అంటే రెండు బొంతలు కానీ, రెండు రగ్గులు కానీ, ఉలన్ రగ్గులు కానీ, నాలుగైదు దుప్పట్లు కప్పుకున్నా కూడా ఆగనంత చలి మొదలవుతుంది. ఈ చలి ఒక అరగంట నుంచి గంట సేపటిదాకా ఉంటుంది. శరీరం అంతా కూడా బిగుసుకుపోయి గట్టిగా వణికిపోతూ టకటక టకటక అని శబ్దం కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వణుకులో నుంచి ఒక అరగంట గంట తర్వాత మెల్లగా వణుకు తగ్గిపోయి జ్వరం మొదలవుతుంది. జ్వరం మొదలైన తర్వాత ఈ జ్వర దశ ఒక గంట నుంచి నాలుగు గంటల పాటు ఉంటుంది. ముందర వణుకు దశ ఎంతవరకు ఉంటుంది అంటే అరగంట నుంచి గంట వరకు ఉంటుంది. గంట తర్వాత ఈ జ్వరం దశ మొదలవుతుంది. ఈ జ్వరము చాలా తీవ్రంగా ఉంటుంది. ఉన్నట్టుండి కాదు జ్వరం రావడము, మెల్లమెల్లగా జ్వరం మొదలై 99 డిగ్రీలు, 100 డిగ్రీలు మొదలైపోయి 103-104 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టచ్ అవుతుంది. ఈ జ్వర తీవ్రతలో మనిషి ఒక్కొక్కసారి స్పృహ కూడా కోల్పోతాడు, కోమాలోకి కూడా వెళ్ళిపోతాడు. ఈ దశలో అప్పుడప్పుడు మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, కోమాలోకి పోవడం మాత్రమే కాకుండా సంధి ప్రేలాపనలు చేస్తాడు అని కూడా అంటారన్నమాట. అంటే ఏమీ తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాడు, ఇరిటబుల్గా ఉంటాడు, పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేస్తాడనమాట మనిషి జ్వరంలో ఉన్నప్పుడు. ఈ దశనేమో ఒక గంట నుంచి 4 గంటల పాటు ఉంటుంది. ఈ తర్వాత దశ వచ్చేసేసి బాగా చెమట పోసే దశ. ఈ చెమట పోసే దశ మామూలుగా అందరికీ తెలుసు, జ్వరం తగ్గాలి అంటే మనిషి చెమట పోయాలి అని. ఇంత జ్వర తీవ్రత నుంచి మనిషి జ్వరం తగ్గాలంటే విపరీతంగా చెమట పోయాలి. ఆ మూడవ దశనే చెమట పోసే దశ లేదా స్వెట్టింగ్ స్టేజ్ అంటారు. ఈ దశ కనీసం అరగంట నుంచి గంట సేపు ఉంటుంది. ఈ దశలో మనిషి జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మనిషి మామూలుగా అయిపోతాడు,
అంటే ఒక గంట రెండు గంటల కిందట అంత వణుకు పుట్టింది, అంత జ్వరం వచ్చింది అనేది తెలియకుండా మామూలుగా అయిపోతాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా పోతాయి, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అన్నీ తగ్గిపోతాయి, మనిషి మామూలుగా అయిపోతాడు. కానీ విపరీతమైన నీరసం ఉంటుంది, ఎందుకంటే శరీరం చాలా శ్రమకు గురైపోయింది, ప్లస్ శరీరంలో నుంచి చాలా చెమట పోయింది, కాబట్టి విపరీతమైన నీరసానికి గురవుతాడు, కొంచెం విశ్రాంతి ఎక్కువగా కావాలి అంటాడు. కానీ మలేరియా వ్యాధి వచ్చిన వాళ్ళందరిలో కూడా ఈ మొదటి దశ వణకడము, రెండవ దశ జ్వరము, మూడవ దశ చెమట పోయడం అనేది అట్లాగే ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మొట్టమొదట్లోనే బాగా జ్వరం వచ్చి చలి పెట్టవచ్చు, ఒక్కొక్కసారి చలి జ్వరము చెమట మూడు ఒకేసారి రావచ్చు. ఈ ప్రాంతంలో ఈ కాలంలో అంటే గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఈ వణకే దశ, జ్వరం వచ్చిన దశ, చెమట పోసే దశ ఎక్కడికక్కడ విడిపోకుండా అబ్నార్మల్ ప్రజెంటేషన్స్ లేదా అన్యూజువల్ ప్రజెంటేషన్స్ అంటున్నాం మనం, అంటే అసాధారణంగా కూడా మలేరియా ప్రజెంట్ అయిపోతూ ఉంది. అసాధారణంగా అంటే సాధారణంగా కాకుండా వేరేలాగనమాట. మనిషి మామూలుగా కూర్చుని ఉంటాడు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు, ఏమైంది ఏమైందని సరిగ్గా ఆలోచించి పరీక్షలు చేస్తే మలేరియా జబ్బు ఉందేమో అని తెలుస్తుందనమాట. ఒక్కొక్కసారి మెదడు వాపు వ్యాధి కూడా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అది? నేరుగా ఈ మలేరియాకారక సూక్ష్మజీవులు మెదడు పొరల్ని డ్యామేజ్ చేయడం వలన ఈ సెరిబ్రల్ మలేరియా అనేది లేదా మెనింజైటిస్ అనేది కూడా వస్తుంది. కాబట్టి కేవలం చలి వణుకు జ్వరంతో ఉంటేనే మలేరియా అని, కాకపోతే మలేరియా కాదు అనేది లేదు. ఈ మధ్యకాలంలో అన్యూజువల్ ప్రజెంటేషన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇలా వచ్చిన తర్వాత మనిషిలో ఈ మలేరియా ఉంది అని నిర్ధారించడం ఎలాగా? సాధారణంగా 90% పేషెంట్స్లో 90% ఈ మలేరియా జబ్బు ఉన్న వాళ్ళలో చూసాము అంటే నాడి పట్టుకుని ఏమైంది ఏం జరిగింది అని అనుకుని కొంచెం విచారిస్తే ఓహో ఇది మలేరియా అని 90% కేసుల్లో నిర్ధారించవచ్చు. కానీ కొన్నిసార్లు 10% కేసుల్లో ఈ మలేరియా అవునా కాదా అని నిర్ధారించడం కొంచెం కష్టం అవుతుంది. అటువంటప్పుడు ఏం కావాలి అంటే ల్యాబొరేటరీ పరీక్షల సహాయం తీసుకోవాలి. ల్యాబొరేటరీ పరీక్షల సహాయం అంటే ఏం చేస్తారు? మనిషికి ఎప్పుడైతే మలేరియా జబ్బు ఉంది అని అనుమానం వచ్చి పరీక్ష చేయించుకురా అని పంపించగానే ల్యాబొరేటరీలో రక్త పరీక్ష ఒకటి చేస్తారు. ఈ రక్త పరీక్షలో ఏం చేస్తారంటే రోగి నుంచి రక్తం నమూనాని తీసుకున్న తర్వాత ఒక స్లైడ్ పైన ఉంచి స్మియర్ చేస్తారు. ఒక థిక్ స్మియర్ చేస్తారు, ఒక థిన్ స్మియర్ చేస్తారు. రెండు కూడా స్టెయినింగ్ చేసిన తర్వాత మైక్రోస్కోపులో ఎర్ర రక్త కణాలు పరీక్షిస్తారు. ఎర్ర రక్త కణాలు పరీక్షించినప్పుడు వాటిల్లో మలేరియా కారక సూక్ష్మజీవులు ట్రోఫోజాయిడ్స్ ఉన్నాయా, గ్యామిటోసైడ్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఏవి ఉన్నాయి, ఏ జాతికి చెందిన ఉన్నాయని కూడా చూడవచ్చు అన్నమాట. ఈ పరీక్షలు చెప్పినంత సులువు కాదు చేయడం. బాగా అనుభవం ఉన్న మైక్రోస్కోపిస్టులు లేదా టెక్నీషియన్లు మాత్రమే మలేరియా జబ్బును ఈజీగా పసిగట్టగలరు. లేకపోతే మళ్ళీ ఈ ల్యాబొరేటరీ పరీక్ష సందిగ్ధంలో పడిపోతుంది, అంటే సందేహంలో పడిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం ఇంకొక రకం పరీక్షకి గురి చేయవలసి వస్తుంది. ఈ మధ్యలో ఈ మలేరియా వ్యాధి నిర్ధారణ కోసము కొన్ని ర్యాపిడ్ మెథడ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ర్యాపిడ్ మెథడ్స్ అంటే ఏముంటాయి అంటే మలేరియా వ్యాధికి గురైపోయిన రోగి రక్తాన్ని, ఒక చుక్క రక్తంని ఆ ర్యాపిడ్ మెథడ్ డివైస్లో వేసేస్తే మలేరియా వ్యాధి ఉందా లేదా అని 5 నుంచి 10 నిమిషాల లోపల తెలిసిపోతుంది. ఇవి ఎంత తొందరగా పనిచేసి తొందరగా సహాయం చేయాలనుకున్నా కూడా ఈ ర్యాపిడ్ మెథడ్స్ నుంచి అంత ఖచ్చితమైన నిర్ధారణ గల రిపోర్టు రాదు. ఇంకొక టెస్ట్ కూడా చేయవచ్చు ల్యాబొరేటరీలో, క్వాంటిటేటివ్ బఫీ కోట్ టెస్ట్ అంటారనమాట, క్యూబీసీ ప్రిపరేషన్ అంటారు దీన్ని. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కొక్క టెస్ట్ చేయాలంటే 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు అవుతుంది. ఇవన్నిటిని పక్కన పెడితే పల్లెటూళ్ళలో ట్రైన్ టెక్నీషియన్స్ 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ట్రైనింగ్ పొంది ఉంటారు బాగా మలేరియా వ్యాధి గురించి, మలేరియా వ్యాధి కారక సూక్ష్మజీవులను ఎలాగ గుర్తించడము అనేసి. అన్ని రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఈ మలేరియా మైక్రోస్కోపిస్ట్లు స్పెషలిస్ట్గా ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి ఈ స్మియర్లు తీసుకెళ్తే లేదా రోగిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే సులభంగా వ్యాధిని నిర్ధారణ చేసేయవచ్చు. మలేరియా ఉంది ఈ పేషెంట్గా అని చెప్పిన తర్వాత ఇంకా వైద్యం మొదలు పెట్టాలి. కానీ వైద్యం మొదలు పెట్టే ముందర కొన్ని విషయాలు బాగా గమనించాలి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు సరే,
అటు ఆయన ఏ ప్రదేశం నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ముందుగానే తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రదేశం నుంచి ఒక వ్యక్తి మలేరియాతో వచ్చాడు అంటే ఆ ప్రదేశంలో ఇంకొన్ని మలేరియా కేసులు ఉంటాయి. మనం ఈ కేసును మాత్రమే డయాగ్నోసిస్ చేసి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తే సరిపోదన్నమాట. డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకి ఈ విషయాలన్నీ కూడా అందజేసేసి ఇలా ఊరు నుంచి పలానా చోటు నుంచి పలానా వ్యక్తి మలేరియాతో బాధపడుతున్నాడు, మేము దీన్ని నిర్ధారించాము, దయచేసి ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి అని చెప్తే తర్వాత ఆ మిగిలిన ప్రదేశాల్లో మలేరియా వ్యాధి ఇంకొకళ్ళకి వ్యాపించకుండా ఇంకొంతమంది దాని బారిన పడకుండా ఉండేదానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ మలేరియా జబ్బు గురించి ఏం మందులు వాడతారు, ఎలా వాడతారు కొన్ని తెలుసుకుందాం. ఈ మలేరియా వ్యాధికారక పరాన్నజీవులు లివర్లో ఉంటాయి, ఎర్ర రక్త కణాల్లో ఉంటాయని ముందే చెప్పుకున్నాం, దోమల్లో కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే ఈ మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనము? దోమ కాటు ద్వారా వస్తుంది కాబట్టి దోమలు మనిషిని కుట్టకుండా ఉండేట్టుగా చూడాలి ముందర. దోమలు మనిషిని కుట్టకుండా ఉండడం సాధ్యమవుతుందా? లేదు. ప్రపంచంలో 100 రకాలకు పైగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఉన్నాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ వ్యాధులు ఎప్పటికీ ఉండిపోతాయి. ఎందుకు అంటే ఈ దోమల్ని సమూలంగా నాశనం చేయలేం కాబట్టి. అటువంటి 100 రకాలైన వ్యాధుల్లో మలేరియా చాలా తీవ్రంగా పరిగణింపబడుతోంది. ఈ మలేరియా దోమకాటు ద్వారా మనిషికి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా దోమ తెర వాడుకోవాలి రాత్రిపూట, లేదా డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండాలి, లేదా శానిటేషన్ ఫెసిలిటీ సరిగ్గా ఉండాలి, లేదా దోమల్ని సమూలంగా నాశనం చేయాలి. దోమల్ని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పేసి కొన్ని రకరకాల చర్యలు చేపట్టారు. కానీ దోమలు ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించి ఆ మందులన్నిటికీ తగినంత నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నాయి. అవి చేసుకుని ఎన్ని రకాల మందులు ఎంత మోతాదులో వాడినా కూడా మళ్ళీ విపరీతమైన బలాన్ని పెంపొందించుకొని ఆ మందుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఇంకా మలేరియా జబ్బుని వ్యాప్తి చేస్తూనే ఉన్నాయి. రెండవది ఏం చేయాలి అంటే మురుకు కాలువలు లేదా కుంటలు లేదా గుంతల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే కొన్ని పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో స్లమ్స్ ఏరియాలో కానీ అంటే బీదరికం ఎక్కువగా ఉన్న చోట్ల నీళ్లు నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లు నిల్వ చేసుకునేప్పుడు బకెట్లు బిందెల్లో మాత్రమే కాకుండా వర్షం వచ్చినప్పుడు పాత టైర్లు ట్యూబుల్లు కూడా అక్కడ పెట్టేయడం వలన వాటిలో కూడా నీళ్లు మిగిలిపోతున్నాయి. అటువంటి చోట్లు చీకటిగా ఉంటాయి కాబట్టి దోమలకి చాలా ఇష్టమైన చోట్లు. అటువంటివన్నీ లేకుండా చేయడం సాధ్యమవుతుందా లేదా అనేది బాగా డిస్కషన్ చేయవలసిన విషయం. సో ఇటువంటి విషయాలన్నీ జరగకుండా అరికట్టగలిగాము అంటే దోమల నుంచి 50% వరకు జబ్బులు వ్యాప్తి చెందకుండా మనము అరికట్టవచ్చు. మిత్రులారా, ఈరోజు మనము మలేరియా వ్యాధి గురించి తెలుసుకుందాం. దోమ కాటు ద్వారా వస్తుంది కాబట్టి దోమలు మనిషిని కుట్టకుండా ఉండేట్టుగా చూడాలి ముందర. దోమలు మనిషిని కుట్టకుండా ఉండడం సాధ్యమవుతుందా? లేదు. ప్రపంచంలో 100 రకాలకు పైగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఉన్నాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ వ్యాధులు ఎప్పటికీ ఉండిపోతాయి. ఎందుకు అంటే ఈ దోమల్ని సమూలంగా నాశనం చేయలేం కాబట్టి. అటువంటి 100 రకాలైన వ్యాధుల్లో మలేరియా చాలా తీవ్రంగా పరిగణింపబడుతోంది. ఈ మలేరియా దోమకాటు ద్వారా మనిషికి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా దోమ తెర వాడుకోవాలి రాత్రిపూట, లేదా డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండాలి, లేదా శానిటేషన్ ఫెసిలిటీ సరిగ్గా ఉండాలి, లేదా దోమల్ని సమూలంగా నాశనం చేయాలి. దోమల్ని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పేసి కొన్ని రకరకాల చర్యలు చేపట్టారు. కానీ దోమలు ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించి ఆ మందులన్నిటికీ తగినంత నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నాయి. అవి చేసుకుని ఎన్ని రకాల మందులు ఎంత మోతాదులో వాడినా కూడా మళ్ళీ విపరీతమైన బలాన్ని పెంపొందించుకొని ఆ మందుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఇంకా మలేరియా జబ్బుని వ్యాప్తి చేస్తూనే ఉన్నాయి. రెండవది ఏం చేయాలి అంటే మురుకు కాలువలు లేదా కుంటలు లేదా గుంతల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే కొన్ని పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో స్లమ్స్ ఏరియాలో కానీ అంటే బీదరికం ఎక్కువగా ఉన్న చోట్ల
నీళ్లు నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లు నిల్వ చేసుకునేప్పుడు బకెట్లు బిందెల్లో మాత్రమే కాకుండా వర్షం వచ్చినప్పుడు పాత టైర్లు ట్యూబుల్లు కూడా అక్కడ పెట్టేయడం వలన వాటిలో కూడా నీళ్లు మిగిలిపోతున్నాయి. అటువంటి చోట్లు చీకటిగా ఉంటాయి కాబట్టి దోమలకి చాలా ఇష్టమైన చోట్లు. అటువంటివన్నీ లేకుండా చేయడము సాధ్యమవుతుందా లేదా అనేది బాగా డిస్కషన్ చేయవలసిన విషయం. సో ఇటువంటి విషయాలన్నీ జరగకుండా అరికట్టగలిగాము అంటే దోమల నుంచి 50% వరకు జబ్బులు వ్యాప్తి చెందకుండా మనము అరికట్టవచ్చు. ఆ తర్వాత ఈ జబ్బు వచ్చిన తర్వాత ఏమైనా చేయగలమా? ఈ జబ్బుని వ్యాధిని నిర్ధారించిన తర్వాత ఎర్ర రక్త కణాల్లో ఉన్నవైతే మనం మందులు వాడితే చచ్చిపోతాయి. కానీ కాలేయంలో లివర్లో ఉండే కణాల్లో ఉండే పరాన్నజీవుల్ని, మలేరియా వ్యాధి కలుగజేసే పరాన్నజీవులు ఎన్ని మందులు వాడినా చచ్చిపోవు. అందువలన ప్లాస్మోడియం వైవాక్స్ అనే సూక్ష్మజీవితో అనే పరాన్నజీవితో వచ్చే మలేరియా జబ్బు ఎన్ని రకాల మందులు వాడినా కూడా సంవత్సరంకి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి లేదా 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటి అంటే మలేరియా వ్యాధిలో జ్వరము ఈరోజు సాయంత్రం 4 గంటలకు మొదలయ్యి 8 గంటలకు తగ్గిందనుకోండి, 3 దశల్లో మొట్టమొదట వణుకు దశ, 2వ దశ జ్వరం దశ, 3వ దశ చెమట పోసే దశ. ఈరోజు సాయంత్రం 4 గంటలకి వణుకు పుట్టే దశ మొదలైంది అంటే 24 గంటల తర్వాత మళ్ళీ రేపు సాయంత్రం 4 గంటలకే మొదలవుతుంది. అలా మొదలైంది అంటే అప్పుడు అది ప్లాస్మోడియం వైవాక్స్ వలన వచ్చే జబ్బు ఇది అని నిర్ధారించుకోవచ్చు. అలా కాకుండా ఫాల్సిపేరంతో వచ్చే జబ్బు అయితే 48 గంటల నుంచి 72 గంటల తర్వాత జ్వరం మళ్ళీ వస్తుంది. సో మనం 2 రోజుల తర్వాత జ్వరం వస్తుందా, 1 రోజు తర్వాత జ్వరం వస్తుందా అనే విషయాన్ని కూడా సరిగ్గా పరిశీలించినట్లయితే వైవాక్స్ ద్వారా వస్తుందా, ఫాల్సిపేరం ద్వారా వస్తుందా జ్వరం అనేది కూడా కనుక్కోవచ్చు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైవాక్స్ ద్వారా మలేరియా వ్యాధి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని తరువాత ఫాల్సిపేరం ద్వారా మలేరియా వ్యాధి ఎక్కువగా ఉంటుంది. దీని తరువాత వైవాక్స్ మరియు ఫాల్సిపేరం రెండు కలిసి మలేరియా వ్యాధిని కలుగజేస్తున్నాయి. ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చే మలేరియా వ్యాధి 3వ స్టేజ్లో ఉంటా ఉందన్నమాట. ఇలా ఉండడం వలన ఈ మలేరియా వ్యాధిని సులభంగా గుర్తించడం వలన వైద్యం సరిగ్గా ఈజీగా మొదలు పెట్టేసేయవచ్చు. వైద్యం ఏమున్నది ఈ మలేరియా వ్యాధికి? వైద్యం ఏముంది అంటే చాలా సులభమైన వైద్యం. క్లోరోక్విన్ అనే మాత్రలు సరి అయిన మోతాదులో వాడడం వలన మలేరియా వ్యాధికారక పరాన్నజీవులని సమూలంగా నాశనం చేయవచ్చును. జ్వరం వచ్చినప్పుడు, మలేరియా వ్యాధిలో జ్వరం ఉన్నప్పుడు పారాసెటమాల్ మాత్ర కూడా వేసుకునవలెను. పారాసెటమాల్ మాత్ర ఎన్నిసార్లు వేసుకోవాలి? పెద్దవాళ్ళైతే 500 మిల్లీగ్రాముల మాత్రలు 4 నుంచి 5 మాత్రల దాకా వేసుకోవాలి. చిన్నపిల్లలైతే పారాసెటమాల్ సిరప్ని ప్రొద్దున 1 చెంచా, మధ్యాహ్నం 1 చెంచా, రాత్రి 1 చెంచా వేసుకోవాలి. సాధారణంగా చాలామందిలో ఈ క్లోరోక్విన్ మాత్ర వలన మలేరియా పరాన్నజీవి సులభంగా చచ్చిపోతుంది. కానీ కొంతమందిలో ఈ పరాన్నజీవి ఆ మందును ఎదుర్కొనే శక్తిని అభివృద్ధి చేసుకుంటుంది కాబట్టి ఈ క్లోరోక్విన్ మాత్ర వాడినా కూడా జ్వరం తగ్గదు. అటువంటి వాళ్ళలో వేరే రకాల మందులు వాడవలసి వస్తుంది. ఈ మందులు ఏవి వాడాలి, ఎలా వాడాలి అనేవి అనుభవజ్ఞుడైన వైద్యుడి సలహా మేరకే వాడాలి. ఉచితంగా వస్తున్నాయి కదా, ఎవరో చెప్పారు కదా, ఇంతకుముందు వాళ్ళకి జ్వరం వస్తే ఈ మాత్ర వాడారు, మనం కూడా వాడేసే సరికదా అని వాడినారు అంటే మలేరియా వ్యాధిలో ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు నాశనం అయిపోతున్నాయి. ఈ జబ్బు సరిగ్గా నిర్ధారించకుండా ఈ మందు వాడితే తగ్గిపోతుందేమో అని ఇంకొక మందు వాడడం వలన ఎర్ర రక్త కణాలు ఇంకొంచెం నాశనం అయిపోయే అవకాశం ఉంది. తద్వారా పేషెంట్కి లేదా రోగికి మేలు జరగకపోగా కీడు హాని చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మలేరియా వ్యాధి ట్రీట్మెంట్ మందులు వాడడము కేవలం అంత సులభం కాదు. అనుభవజ్ఞుడైన వైద్యుడి సలహాలో పెట్టి, వైద్యుడి పర్యవేక్షణలో పెట్టి ఆయన సలహాలు తీసుకుని వైద్యం చేసుకుంటూ ఉండాలి. ఇలా వైద్యం చేసుకున్న తర్వాత కూడా 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక్కొక్కసారి జబ్బు బయటపడిపోతుంది. ఎందుకు బయటపడుతుంది ఇలాగా జబ్బు అంటే ముందుగానే చెప్పాను,
ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్నజీవి వలన వచ్చే మలేరియా అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అట్లా మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు వైవాక్స్ పరాన్నజీవి వలన వచ్చే మలేరియాకి క్లోరోక్విన్ మాత్రలు కాకుండా ప్రైమాక్విన్ అనే మాత్ర కూడా కలిపి ఒక 15 రోజులు వాడాలి. అట్లా వాడిన తర్వాత తొందరగా మలేరియా జబ్బు తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఈ క్లోరోక్విన్ మాత్రలు కానీ ఈ మలేరియా మాత్రలు కానీ లేదా ప్రైమాక్విన్ మాత్రలు కానీ వేరే రకాలు ఏవైనా సరే మాత్రలు వాడినప్పుడు కడుపులో కొంచెం మంట, విపరీతంగా ఇంకొకటి ఏదైనా గుణం, కడుపులో పిసికినట్టుగా ఉండడం అవన్నీ కనిపించవచ్చు. అట్లా కనిపించింది కదా అని మాత్రలు మానేస్తే ప్రమాదమే. ఏం చేయాలంటే బాగా ఆహారం తీసుకుని ఈ మాత్రలు వేసుకుని కదలకుండా ఒకచోట పడుకుంటే కడుపులో తిప్పడం కానీ కడుపులో మంట పుట్టడం కానీ లాంటివి కానీ ఏమీ జరగవు. కాకపోతే ఈ మాత్రలు కొంచెం చేదుగా ఉంటాయి. అందుకనేసేసి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఈ మాత్రలు వేసుకుని వైద్యుడి పర్యవేక్షణలో ఉంటే చాలా సులభంగా జ్వరం తగ్గిపోతుంది. ఆ తర్వాత ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే పరాన్నజీవి వలన సెరిబ్రల్ మలేరియా అనే జబ్బు కూడా వస్తుంది అని చెప్పాను. సెరిబ్రల్ మలేరియా అంటే ఏంటి అంటే మెదడు చుట్టూ ఉండే పొరలు, కవచంలాగా 3 పొరలు ఉంటాయన్నమాట. ఆ పొరల్ని నేరుగా ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ వెళ్ళి అటాక్ చేసేయగలదన్నమాట. అట్లా అటాక్ చేసినప్పుడు ఆ జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 50% మంది ఈ ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ బారిన పడ్డవాళ్ళలో మృత్యు బారిన పడిపోతున్నారన్నమాట. దీన్ని ఎంత తొందరగా గుర్తించి సకాలంలో వైద్యం అందించగలిగితే అంత మంచిది. లేదంటే ఈ సెరిబ్రల్ మలేరియా వలన చాలా రకాలైన కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి కష్టాలు నష్టాల్లో ఒక ముఖ్యమైనది ఏంటి అంటే బ్లాక్ వాటర్ ఫీవర్ అంటారన్నమాట. ఈ బ్లాక్ వాటర్ ఫీవర్ అంటే ఈ మలేరియా వ్యాధిలో ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ వలన వచ్చే వ్యాధిలో కిడ్నీలు అంటే మూత్రపిండాలు బాగా డ్యామేజ్ అయిపోయి దాంట్లో రక్తము శుద్ధి చేయడం మానేసేసి శుద్ధి కాకుండా యూరిన్లో రక్తం అంతా వెళ్ళిపోతా వస్తుందన్నమాట. అలా వెళ్ళిపోవడాన్ని బ్లాక్ వాటర్ ఫీవర్ అంటారు. బ్లాక్ వాటర్ ఫీవర్ అనేది ఒక ప్రమాదకరమైన సంకేతం. ఈ సంకేతం ఉండింది, కనపడింది అని తెలియగానే ఖచ్చితంగా రోగిని హాస్పిటల్లో అడ్మిట్ చేసేయాలా, జాగ్రత్తగా ట్రీట్మెంట్ అందచేయాలా. ఇప్పుడు నేనేం చెప్పాను అంటే మలేరియా వ్యాధి ఎలా వస్తుంది, ఎట్లా వ్యాప్తి చెందుతుంది, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలాగ వస్తుంది, దాన్ని ఎలాగ నిర్ధారించాలి, ఏం మందులు వాడాలి, ఇవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత ఈ మలేరియా వ్యాధి ఇప్పుడు మాత్రమే కొత్తగా వచ్చిందా, ఇంతకు ముందు నుంచి కూడా ఏమైనా వస్తుందా అనే విషయం 1-3 నిమిషాలు మాట్లాడుకుందాం మనం. ఈ మలేరియా వ్యాధి 100 సంవత్సరాలది, 200 సంవత్సరాలది కిందటిది అయితే కాదు. ఇది వేదాల కాలం నుంచి కూడా ఉంది. అంటే వేదంలో కూడా మలేరియా వ్యాధి గురించి చెప్పబడి ఉందన్నమాట. కనీసం అంటే 500,000 మంది చిన్నపిల్లవాళ్ళు చనిపోతున్నారు. అంత పురాతనమైన వ్యాధి, ఇంతమందిని ప్రతి సంవత్సరము బలి తీసుకునే వ్యాధి. ఎంత పురాతనమైంది అంటే ముందే చెప్పాను, వేదాల్లో కూడా మలేరియా వ్యాధి గురించి సమూలంగా చెప్పబడి ఉంది అనేసి. ప్రాచీన భారతీయ నాగరికతలో మలేరియా గురించి కూడా చరిత్రలు నిక్షిప్తమై ఉన్నది. ఇటువంటి వ్యాధి 1000 ఏళ్ల నుంచి ఉన్నా కూడా దీనిపైన మనిషి ఎందుకు విజయం సాధించలేకపోతున్నాడు, దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన విషయాలు మాత్రం కొన్ని మాట్లాడుకుందాం మనం. ఈ మలేరియా వ్యాధి అనేది దోమకాటు వలన మాత్రం వచ్చేది మాత్రమే కాదు, మనిషి చేసే, మానవుడు చేసే కొన్ని విపరీతమైన తప్పుడు పనులకి మలేరియా కూడా తోడవడం వలన మలేరియాని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇంట్లో చాలా రకాల వస్తువులు కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం ఇంట్లోకి. అటువంటివి తెచ్చుకోవాలి అంటే ప్లాస్టిక్ కవర్లు వాడుతూ ఉంటాం. ప్లాస్టిక్ కవర్లు చెత్త అంతా తీసుకువెళ్ళి బయట మురుగు కాలువలో వేస్తాం. ఆల్రెడీ మనకి మున్సిపాలిటీ సిబ్బంది తక్కువ, చెత్తను మురుగు కాలువలో పారబోసినప్పుడు మురి కాలువలో నీళ్లు మిగిలిపోతాయి. మురి కాలువలో నీళ్ళు అలాగే ఉండిపోయినాయి అంటే దోమలు బాగా పెరుగుతాయి. దోమలు బాగా పెరుగుతున్నాయి అంటే
సాయంత్రం నుంచి రాత్రి లోపల ఎప్పుడైనా ఆ దోమలు కొడతాయి. దోమల తెర వాడిన తర్వాత కూడా దోమలు కొడతాయి. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు అట్లా ఇట్లా కదిలిన తర్వాత మన చేతులు వెళ్ళి దోమతెరని టచ్ అవుతాయి అన్నమాట. దోమతెరని టచ్ అయినప్పుడు దోమలు కాచుకోవని ఉంటాయి అక్కడ. మన చేతి దోమతెరకు ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు దోమలు ఎంజాయ్ చేసేస్తాయి, లవ్లీగా మంచి ఆహారం తీసుకుంటాయి అన్నమాట. అవి దోమతెర కట్టుకున్నాము, కాలువలు శుభ్రంగా పెట్టుకున్నాము, అయినా కూడా మలేరియా వస్తుంది అంటే ఇంట్లో చెత్తను తీసుకుని వెళ్ళి కాలువలో పారబోస్తే కాలువలో నీళ్లు మిగిలిపోతాయి, దోమలు పెరుగుతాయి అని అర్థం. దయచేసి ఇంట్లో చెత్తని సరిగ్గా బయట చెత్త బుట్టలో వీధి బుట్టలో వేసేసేయాలి. అది మొదటిది. రెండవది, మన ఇంటి చుట్టుపక్కల, అంటే మన ఇంట్లోనే కాదు మన ఇంటి చుట్టుపక్కల అందరికీ కూడా మలేరియా గురించి కొన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పరచాలి. అవగాహన కార్యక్రమాలు ఏర్పరచాలి అంటే బ్లాక్ బోర్డు తీసుకుని, వైట్ బోర్డు తీసుకుని, ప్రొజెక్టర్లు పెట్టి చేయవలసిన పని లేదు. మన పిల్లలకి, మన భవిష్యత్తుకి మంచిది ఏదైనా చేయాలి అంటే వాతావరణాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాము. వాతావరణాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడంలో ముఖ్యంగా మురికి కాలువల్లో నీరు ఎప్పుడు నిల్వ ఉండకుండా చూసుకుందామని మన వీధిలో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడడం. అలా మాట్లాడడం వలన ఏదో ఒకరోజు చైతన్యం వస్తుంది, మురికి కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. ఇళ్ళు మాత్రమే కాదు, మురికి కాలువలు కూడా శుభ్రంగా ఉంటాయి. ఆ తర్వాతని ఎప్పుడైతే మలేరియా జ్వరం ఉంది అని ఎవరికైనా నిర్ధారణ జరిగింది అంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మలేరియా వ్యాధి ఉందా లేదా అని చిన్న చిన్న పరీక్షలు చేయించడం వలన ఏసిమ్టమాటిక్గా ఉన్న మలేరియా వ్యాధిని కూడా బయట కనుక్కోవచ్చు మనం. అలా కనుక్కుని మలేరియా వ్యాధి బయట పడకముందరినే వైద్యం అందించడం వలన దానివల్ల ఏమి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఇంకా నాలుగవది ముఖ్యమైనది ఏంటి అంటే 5వ తరగతి 6వ తరగతి చదువుకునే విద్యార్థుల నుంచి కూడా ఈ మలేరియా వ్యాధి గురించి సమగ్రంగా బోధించి స్కూల్లో మలేరియా వ్యాధి గురించి చెప్పి స్కూల్ టీచర్లకి బోధనా కార్యక్రమంలో ఒక భాగంగా పెట్టినప్పుడు మాత్రమే ఈ మలేరియా మీద సంపూర్ణ విజయం సాధించేదానికి సాధ్యమవుతుంది. మలేరియా దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో మలేరియా చాలా ముఖ్యమైనది. మన దేశంలో ఏటా 4 కోట్ల మంది దీని బారిన పడుతున్నారు. మలేరియా వల్ల పిల్లల్లో కూడా మరణాలు ఎక్కువ. ఎనాఫిలిస్ దోమ వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అసలు కారకమైన సూక్ష్మజీవి ప్లాస్మోడియం అనే ఏకకణ జీవి. 3 రకాల ప్లాస్మోడియంలు ఉన్నాయి. అవి వైవాక్స్, మలేరియా, పాల్సిపారం. చలితో జ్వరం మలేరియా ముఖ్య లక్షణం. చలిదశ, వేడి దశ, చెమటల దశ అని 3 దశలుగా జ్వరం రావచ్చు, లేదా దశలన్నీ కలిసి కూడా రావచ్చు. చిన్న రక్త పరీక్షతో మలేరియా వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ సదుపాయం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, చాలా గ్రామాలలోని ఆరోగ్య కార్యకర్తల వద్ద ఉంది. రక్తపూత పరీక్షలో మలేరియాగా నిర్ధారణ అయితే రాడికల్ చికిత్స చేయాలి. దానికి క్లోరోక్విన్తో పాటు ప్రైమాక్సిన్ అనే మందు కూడా వాడతారు. జ్వరం వచ్చాక పరీక్ష చికిత్సల కంటే మలేరియా రాకుండా చూసుకోవడమే మేలు. దానికి దోమల నివారణ అవసరం. దోమలు పెరిగే రొచ్చుగుంటల నిర్మూలన, దోమల గుడ్లు తినే చేపల పెంపకం, దోమతెరల వాడకం ముఖ్యమైన మార్గాలు.